Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ మాజీ మంత్రి టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్. టీడీపీ ఎంతమాత్రం సేఫ్ కాదని ఆ పార్టీలోని తలపండిన వారంతా డిసైడ్ అయ్యారా? టీడీపీ తరఫున పోటీ చేసిన ఓడిపోయిన నేతల్లో అంతర్మధనం మొదలైందా? ఇప్పుడు అందరూ వైసీపీ బాట పట్టడానికి రెడీ అయ్యారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. వైఎస్ఆర్కి ఇష్టమైన ఎమ్మెల్యే ఆయన. కిరణ్ కుమార్ రెడ్డికి ఆయనంత ఆప్తుడు లేడు. ఆయనే రాజాంకు చెందిన మాజీ మంత్రి కోండ్రు మురళి. 2019లో టీడీపీ తరఫున నిలబడి దారుణంగా ఓడిపోయాడు. ఆ ఎన్నికల్లో టీడీపీలో ఉన్న మాజీ స్పీకర్ ప్రతిభా భారతి వర్గం తనను వాడగొట్టిందని ఎన్నికల తరువాత టీడీపీ రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు. జగన్ ఓదార్పు యాత్ర చేసినప్పుడు కోండ్రు మురళి తమ్ముడే జిల్లా అంతా అప్పుడు చూసుకున్నారు. వేరే కాంగ్రెస్ వాది అయిన మురళి కాంగ్రెస్ ఏపీలో చచ్చిపోయిన తరువాత వైసీపీలో ట్రై చేస్తే సీటు రాలేదు. దీంతో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు వైసీపీ నుంచి అతడికి సానుకూల సంకేతాలు వచ్చాయని ప్రచారం సాగుతోంది. జిల్లాలో పెద్దలు కూడా ఒప్పుకున్నారని టాక్. వైసీపీలోకి ఆ మాజీ మంత్రి జంప్ అని జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.